अनंतपुर జిల్లాలో ఎస్ఐ వేధింపులకు ఓ యువతి బలైంది। ప్రేమ పేరుతో ఎస్ఐ మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది। చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్ఐ విజయ్ కుమార్ పై పాముడి పోలీస్ స్టేషన్ లో మృతురాలి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదు చేశారు। ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు। మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టారు తాడిపత్రి డిఎస్పీ చైతన్య। చంద్రగిరి ఎస్ఐ విజయ్ కుమార్ నాయకును అదుపులోకి తీసుకున్నారు గుత్తి పోలీసులు। పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు। కేసు విచారణ కొనసాగుతోంది అంటున్న పామిడి సిఐ ఈరణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం। మరొక ముందే మరో యువతి ప్రేమ పేరుకు బలైన పరిస్థితి ఉంది। ఏదైతే ఉందో పామిడి మండలం జియ కొట్టాలకు సంబంధించిన ఒక యువతి ఎస్ఐ మోసానికి బలైన పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఉందో ఆ యువతికి సంబంధించిన తండ్రి మన వద్ద ఉన్నాడు। అసలు ఏం జరిగింది నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఒక ఎస్ఐ ఏదైతే ఉందో మీ కుమార్తెతో మోసం చేశాడు అమ్మాయి పురుగుల మందు తగిన పరిస్థితి। ఈ ఘటనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే నిన్న ఒకటి తెలిసిన ఘటన జరిగింది, ఇవాళ మీ అమ్మాయికి జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? అంతకుముందు మూడు రోజుల మంగళవారం రోజు రాత్రి రెండు గంటలకి మందు విషం తీసుకున్నది మేము ఇక్కడ పంపనూరు తండాకి వెళ్ళాము, అక్కడ దేవర్ చేస్తామంటే అక్కడ మళ్ళా నాలుగు గంటలకి ఫోన్ చేసింది అమ్మాయి, ఇట్లా వాంతులు బేదిలేని అమ్మాయికి నాన్నకి తొందరగా పంపించయ్యా అని చెప్పి పంపించింది। ఆ తర్వాత అక్కడ పోయి వెళ్ళి చూశాడు, సనా ఘోరంగా ఉంది బావా అంటే సరే డ్యాంగ్ పిలిచిరండి అక్కడ చూపిద్దామంటే ఇక్కడ పంపనూరు తండా నుంచి నేను పోయినాను, భార్యను నేను అక్కడ గోవింద నాయక్ పేషెంట్ వేసుకొని వచ్చినాడు। ఆ తర్వాత చూపించుకున్నాము ఎవరు ఇప్పుడు అమ్మాయి ఎవరైతే ఉందో ఎవరు మోసం చేయడం వల్ల ఎస్ఐ మోసం చేయడం వల్ల సూసైడ్ చేసుకుంది అంటే ఆత్మహత్యకు బలపడింది కదా, ఈ ఎస్ఐ ఎవరు ఎక్కడ సంబంధించి మీకు బంధువులు అవుతాడు? మాకు బంధువే అవుతాడు, మా సొంతం బావ కొడుకే అవుతాడు, ఆయనకు ఉద్యోగం వచ్చి కూడా అంత సంవత్సరం అట్లయితుంది, అంతకుముందు కూడా ఆయనది కూడా అంతకుముందు లవ్ మ్యారేజ్ అని పంచాయతీలు కూడా చేసినాము, మా ఊర్లోనే చేసినాము, మా గ్రామ పెద్ద మనుషులు సరి చేసుకుంటాడు। ఆ తర్వాత నేను కూడా సైన్ చేసినాను పెద్ద మనిషి రీతిగా ఈ మ్యారేజ్ ఒప్పుకోవాలని। ఆ తర్వాత ఆ పాపకు అట్లా ఘోరంగా ఉంటే మళ్ళీ ఇక్కడ గాల హాస్పిటల్కి తెచ్చాము, అంబులెన్స్లో తీసుకొచ్చి అక్కడ మా ఊళ్ళో కాదు ఇది విషం తాగిందంటే వాళ్ళు మళ్ళీ ఆండపూర్ పెద్ద హాస్పిటల్కి తరలించారు, అక్కడి నుంచి వచ్చాము। వచ్చిన తర్వాత ఆ పాప వండుకొని మేము కూడా అడగలే, ఆ పాప అంతకే ఆ పాపే చెప్పాము మూడు రోజుల తర్వాత నేను సినా చెట్లో గడ్డి మందు తాగినా డాడీ అని చెప్పా, అప్పుడు అంత డాక్టర్లు స్టేట్మెంట్ తీసుకున్నా కూడా అట్లే ఎస్ఐ మా జీయకొట్టలో ఎస్ఐ అక్కడ తిరుపతి చేస్తాడు ఆయన్నే రాత్రి పెట్టి ఇచ్చేసిన దానికి నేను మందు తాగాను అని చెప్పేసి ఆయన నుంచి ఆయన మాట్లాడలే అనేది స్టాప్ అయిపోయింది। ఇంకా అంటే ఏదైతే ఉందో ఇప్పుడు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ నాయక్ గతంలో కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారని ప్రచారం ఉంది, ఇప్పుడు మళ్ళా మీ అమ్మాయితో, అంటే ఇతని బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? గతంలో ఒక అమ్మాయి గుంతకల్లో కూడా ఇట్లా మోసం చేశాడు, పెళ్లి కూడా జరిగిన చెప్పి తిన్నాము, కాకపోతే ఇప్పుడు మన భారతి అనే పాపకు పెళ్లి చేసుకునేది అది పూర్తి మేము నిర్ణయం తీసుకొని పంచాయతీ చేసినాము। ఇప్పుడు మీరు ఏం కావాలని డిమాండ్ చేస్తారు? ఎందుకంటే మీకు ముగ్గురు కూతుర్లు ఒక అమ్మాయి చనిపోయిన పరిస్థితి, ఇప్పుడు మీకు ఏం జరగాలని డిమాండ్ చేస్తారు? ఆయనకి వచ్చేసి ఆయన బెయిల్ రాకోకుండా ఖచ్చితంగా సనా ఊరు శిక్ష పడేటట్ల, ఇంకోటి ఒక మనిషి కాదు ఆయన ఒక ఎస్ఐ అది ఎస్ఐ డిపార్ట్మెంట్ ఎస్ఐ 1000 మంది పోయినా 1000 మందికి సలహా చెప్పే ఎస్ఐని అదే ప్రజలకి అమ్మాయిలతో అట్లా ఆడుకుంటుంటే ఎట్లాగ ఉంటుందో ఊరి గమనించేయండి, పై అధికారులు కూడా గమనించి చేశారు కానీ మేము కోరుకుంటున్నాము ఏదైతే ఉందో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్ఐయే తమ యువతిని మోసం చేసి తమ ఎవరికి చెప్పుకోవాలని చెప్పి యువతి తండ్రి తిరుపతి చెప్తున్న పరిస్థితి ఉంది। ఒక పోలీసే తమ యువతిని ఇట్లా మోసం చేస్తే ఎలా ఉంటుందని చెప్తున్నారు। ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు ఎస్ఐ తిరుపాల్ నాయక్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ నాయక్కి గతంలోనే రెండు పెళ్లిళ్ళు అయినాయని కూడా తెలుస్తుంది। కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ।